सोल्यूशन राई सोल्यूशन गिवेन अंड राई गिवेन फस्ट इकड़ाड़ो अच्छा क्लू एम मन की क्लू एम टू एक्स प्लस एक्वल टू बी एक्स कब्बी ने टू एक्स इज ईक्वल टू इजीक्वल अवतल बी ऐसा राशा प्लस ए मन इजीक्वल अवतल मूवे एंत माइनस ए ओके इंतवर अर्थम दट इज ईक्वल टू फस्ट बी मैट्रिक्स रायंडी एंत बी मैट्रिक्स थ्री एट सेवन टू ईजीगा इधर नीक मैट्रिसेस माइनस ए अंटे एंत इगो ए अंटे रासना फस्ट बी अंटे रासा माइनस ए अंटे वन टू थ्री फोर वन टू थ्री फोर सो टू एक्स इज ईक्वल टू टू एक्स इज ईक्वल टू चूडम्मा जाग्रतगा ఈ ఎలిమెంట్ లోంచి ఈ ఎలిమెంట్ తీసేయాలండి 3 - 1 ఎంత 2 2 వెరీ గుడ్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 6 8 - 2 వెరీ గుడ్ 6 నెక్స్ట్ 4 7 - 3 వెరీ గుడ్ 4 నెక్స్ట్ 2 - 4 - 2 ఎంతమ్మా మైనస్ ఎందుకని 4 పెద్దది కదా కట్ మైనస్ వస్తుందన్నమాట రిజల్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2x is equal to ఈ మొత్తంలో 2 కామన్ తీయండి ఈ మొత్తంలో 2 కామన్ తీయండి 2 దగ్గర ఎంత వస్తుంది 2 కామన్ తీస్తే 1 6 దగ్గర ఎంత వస్తుంది 3 ఎందుకంటే 2 * 3 6 అవ్వాలి కాబట్టి 4 దగ్గర ఎంత వస్తుంది 2 2s are 4 - 2 దగ్గర ఎంత వస్తుంది - 1 e2 e2 క్యాన్సిల్ అమ్మ x ఇది ఆన్సర్ ఇక్కడ దేర్ఫోర్ x రైట్ డౌన్ దేర్ఫోర్ x 1 3 2 - 1 ఇది మనకి ఆన్సర్ అంటే కాపీ చేసుకోండి ఇఫ్ a 1 2 3 3 2 1 and b is equal to 3 2 1 1 2 3 3b minus 2a kavali solution raayandi solution direct ga vaade em adugutunado adu teeskundam 3b minus 2a is equal to 3 into b matrix raatham b matrix 3 2 1 1 2 3 minus 2a raatham ये अंटे 1 2 3 3 2 1 दिस इज इक्वल टू 3 3s are 9 3 2s are 6 3 1s are 3 3 1s are 3 3 2s are 6 3 3s are 9 माइनस ऑफ 2 1s are 2 2 2s are 4 2 3s are 6 3 2s are 6 2 2s are 4 2 1s are 2 ओके इंदा अट्लागे मन फस्ट एलिमेंट्स नेट्ला सब्स्ट्रैक्ट चेस्ता रावाली चूडंडी फस्ट एलिमेंट्स एवो ऐडेंटिफाई चेयंडी इक्कड़ फस्ट एलिमेंट 9 इक्कड़ फस्ट एलिमेंट 2 9 - 2 ఎంత అంటే ఏం చెప్తారు 7 తర్వాత 6 మైనస్ 4 6 మైనస్ 4 ఎంతండి 2 నెక్స్ట్ 3 మైనస్ 6 3 లో 6 పోతే 3 మైనస్ 6 అంటే ఎంత మైనస్ 3 మైనస్ 3 ఓకే నెక్స్ట్ మళ్ళీ 3 లో మళ్ళీ 6 పోతే ఎంత మళ్ళీ మైనస్ 3 ఓకే నెక్స్ట్ 6 లో 4 పోతే 6 - 4 అంటే 2 అండ్ 9 - 6 అంటే లాస్ట్ వాల్యూ 3 సో ఇది మీ ఆన్సర్ ఒక రైట్ డౌన్
సొల్యూషన్ ఏం చేస్తారంటే ఈక్వేటింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ త్రీ ఫైవ్ కి ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేస్తున్నా చూడండి, ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫైవ్ ప్లస్ త్రీ. అంతేనా, మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ఏమవుతుందమ్మా, ప్లస్ త్రీ. అండ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత అంటే ఎయిట్. ఇంతవరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాల్యూ అంటే 2y minus 8 ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ మైనస్ ఎయిట్ని ఈజ్ ఈక్వల్ టు ఇవతలు తీసుకెళ్ళాను, అప్పుడు ఎంత అయింది, 2 plus 8. అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 2 plus 8 అంటే ఎంతండి మనకి, 2 plus 8 అంటే 10. నౌ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 divided by 2. ఇటు ఇటు తీసుకెళ్తే 10 divided by 2, 10 divided by 2 అంటే ఎంత, 5. 10 divided by 2 అంటే ఎంత, 5. అయిపోయిందా? అంటే ఇప్పుడు ఏ వాల్యూస్ కనుక్కున్నాం మనం, ఎక్స్ కనుక్కున్నాం, వై క్యాలిక్యులేషన్ చేసాం, నెక్స్ట్ జెడ్ కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ జెడ్ ఎంత ఉందండి మనకి, జెడ్ ప్లస్ 2. చూస్తున్నారు ఇక్కడ జెడ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 2. ఈ ప్లస్ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్దాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి చూడండి, ఈ మైనస్ 2 ఈ ప్లస్ 2 ఇటు వెళ్ళిపోతే మైనస్ 2. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 2 అంటే మైనస్ 4. సో జెడ్ వాల్యూ కూడా వచ్చింది. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అండి, 6 is equal to a minus 4. మనం ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. మైనస్ 4ని ఈజ్ ఈక్వల్ టు ఇవతలు తీసుకురండి, అంటే అప్పుడు ఏమైందండి, 6 plus 4 is equal to a. 6 plus 4 అంటే ఎంత, 10. ఎస్, 10 equal to a. దేర్ఫోర్ ఆల్ వాల్యూస్ వచ్చినాయి కదా మనకి, కాపీ చేసుకోండి. ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, చూడండి జెడ్ వచ్చింది, ఏ వచ్చింది, ఇంక ఇంతే ఆన్సర్. 2 marks కాబట్టి సొల్యూషన్ సరిపోతుంది. డిఫైన్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్. అంటే ఇక్కడ ఏం చేయాలండి మీరు, ఫస్ట్ డిఫైన్ చెయ్యాలి. ఏం చేయాలండి మీరు, డిఫైన్ చెయ్యాలి. దేన్ని, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని డిఫైన్ చెయ్యాలి, డెఫినిషన్ రాయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఫైండ్ ఏం ఫైండ్ చేయాలంట, ట్రేస్ ఆఫ్ ఏ, ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 2 questions అడిగారు. డెఫినిషన్ రాసినందుకు 1 mark ఇస్తారండి మీకు. ఈ దీనికి, ఈ మ్యాట్రిక్స్కి ట్రేస్ కనుక్కున్నందుకు 1 mark ఇస్తారు. టోటల్గా 2 marks. అర్థమైందా? సో మీరేం చేస్తారంటే, నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎట్లా చేయాలో. వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్, కాపీ చేసుకోండి. డెఫినేషన్ రాయండి అమ్మ, ట్రేస్ ఆఫ్ ఏ. కాపీ చేయండి ఇన్ఫర్మేషన్. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ రాయండి అమ్మా. If A is a square matrix, note చేశారా? అంటే ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, డెఫినేషన్ రాయాలి. దేనికి డెఫినేషన్ రాయాలి, ట్రేస్. మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ అంటే ఏంటో రాయాలి, అది రాస్తున్నాం. ట్రేస్ ఆఫ్ A అని పెట్టండి. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఖచ్చితంగా ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. రెక్టాంగిల్ అయితే చెప్పకూడదు మనం, ట్రేస్ చెప్పంటే ఆహా నో అనాలి. రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడనుకో, ట్రేస్ చెప్పు అని అడిగితే నో అనాలి, నో చెప్పలేం.
ఎప్పుడు చెబుతా? ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఏంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ కాలమ్స్ సమానంగా ఉండాలి, దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. రో అంటే అడ్డు వరుస, కాలమ్ అంటే నిలువు వరుస, సమానంగా ఉండాలి. అప్పుడు ఎలాగున్నా పర్లా, ఏ నెంబర్ అయినా పర్లా, ఈక్వల్గా ఉండాలి. రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటంటే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఏంటో. ఇది చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇది రో అన్నమాట. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఓకే ఫైన్. నెక్స్ట్ కాలమ్స్ చూడండి, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. చూడండి రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఇదే మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మీరు ఇది రాయండి, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ది సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగోనల్. ఏమన్నాడు? ప్రిన్సిపల్ డయాగోనల్ అంట. ప్రిన్సిపల్ డయాగోనల్, ఏ డయాగోనల్? అది ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇదిగోండి చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఉండేది చూస్తున్నారా, నేను యారో గీస్తున్నాను, దీని పేరు ప్రిన్సిపల్ డయాగోనల్. సార్ టైం అవుతుంది సార్, వెళ్తావా? అవును సార్, కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అసలు. అవునా? ఓకే, అయితే ఇది రాసావు మరి, ట్రేస్ ఆఫ్ ఇయర్? రాసాను సార్, ట్రేస్ ఆఫ్. ఓకే, వెరీ గుడ్. ఓకే దెన్ గో బై. నేను స్టాప్ చేస్తున్నా, నువ్వు కూడా స్టాప్ చేయబను.